హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాని ఫార్మ్స్. ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వారందరూ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని కూడా యాక్టివేషన్లో ఉంచుకోండి. ఫ్రెండ్స్, దయచేసి గమనించగలరు, ఈ వీడియో ఎటువంటి జోదాలను కానీ, కోడి పందాలను ప్రోత్సహించడానికి కానీ, జంతు హింసను ప్రోత్సహించడానికి కానీ చేయటం లేదు. కేవలం పురాతన శాస్త్ర సంపదను కాపాడటానికి, కుక్కుట శాస్త్రం యొక్క ప్రాముఖ్యత, కుక్కుట శాస్త్రం పట్ల అవగాహన కోసం మాత్రమే ఈ వీడియో చేయటం జరుగుతుందండి. సో ఫ్రెండ్స్, ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే 23 అక్టోబర్ 2022 అండి, 23 అక్టోబర్ 2022. సో ఈరోజు ఆదివారం అనమాట. సో ఈరోజు ఏ రంకోళ్ళు గెలుస్తాయి, ఏ రంకోళ్ళు ఓడిపోతాయి అనేది ఇప్పుడు మనం క్లియర్గా చూద్దాం ఫ్రెండ్స్. అలాగే సంక్రాంతికి పుంజుల్ని ఎలా తయారు చేసుకోవాలి, అలాగే అలుగుదల లడ్డూల్ని ఎలా తయారు చేసుకోవాలని దాని మీద ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో దయచేసి కింద ఉన్నటువంటి లింక్ని ఓపెన్ చేసి ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియోని చూడండి. సో ఫ్రెండ్స్, ఈరోజు మొదటి జామ్ చూసుకున్నట్లయితే 6 గంటల నుంచి 8 గంటల 25 నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జాములో అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీద ఉపయోగించినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడి చూపు కాకి రంగులండి. సో కోడి చూపు కాకి రంగులని ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించుకోవచ్చు. సో ఈ కోడి చూపు కాకిలో, అంటే కోడి కాకినే కోడి చూపు కాకి అంటారు. ఈ కోడి చూపు కాకిలో కోడి చూపు అనేది, అంటే తెల్ల ఈకలు అనేవి 2 లేదా 3, అంతకంటే మాత్రం ఎక్కువ ఉండకూడదండి. ఎందుకంటే ఎక్కువగా ఉంటే కోడి చూపు తిరిగిపోద్ది పూర్తిగా. సో తక్కువగా తెలుపు ఈకలు అనేవి కొంచెం తక్కువగా ఉండేటట్టు చూసుకోండి. కట్టు కాకైనా పర్లేదు, కట్టు కాకలోనే లైట్గా 2-3 ఈకలు తెలుపు ఈకలు ఉంటే సరిపోతుంది. సో ఆ పుంజును మాత్రమే మనం ముసుగులకి ఉపయోగించుకోవాలి. సో ఇక అలాగే ఈ జామ్లో చూపులకు గెలిచినట్టు రంగులు చూసుకున్నట్టయితే ఇవి చూపులకు మాత్రమే గెలుస్తాయండి. చూపులకు గెలిచినట్టు రంగులు చూసుకున్నట్టయితే కోడి చూపు డేగలు, అలాగే కోడి డేగలు, కోడి కాకులు, కాకి డేగలు, కాకి మైలాలు, నల్లకట్టు రసంగులు, అలాగే కోడి రసంగులు అనమాట. సో ఇవి చూపులకు గెలిచినటువంటి ముఖ్యమైన రంగులండి. కోడి చూపు డేగలు, కోడి డేగలు, కోడి కాకులు, కాకి డేగలు, కాకి మైలాలు, నల్లకట్టు రసంగులు, కోడి రసంగులు అనమాట. సో ఇవి చూపులకు గెలిచినటువంటి ముఖ్యమైన రంగులండి ఈ జాములో. అలాగే ఈ జాములో ఓటమి పాలాడేటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే ఓడిపోయే రంగులు అనమాట ఇవి. ఓటమి పాలాడేటువంటి రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ రైట్ సైడ్లో చూసుకోవచ్చు. ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, శుద్ధ పింగళాలు, నెమలి పింగళాలు, ఎర్ర పోలాలు, నెమలి గౌళ్ళు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర నెమలి కక్కెర్లు అనమాట. సో ఇవి ఓటమి పాలాడేటువంటి ముఖ్యమైన రంగులండి. నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, శుద్ధ పింగళాలు, నెమలి పింగళాలు, ఎర్ర పోలాలు, నెమలి గౌళ్ళు, నెమలి ఎర్ర నెమళ్ళు, ఎర్ర నెమలి కక్కెరలు అనమాట. సో ఇవి ఓటమి పాలాడేటువంటి ముఖ్యమైన రంగులండి ఈ జామ్లో. అలాగే ఈ జామ్ మొత్తం మ్యాక్సిమం కాకి చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుంది. సో నలుపు ఈకలు ఉన్నటువంటి కోళ్ళు ఎక్కువగా విజయం సాధించడానికి అవకాశం ఉంటుందన్నమాట. 2వ జామ్ చూసుకున్నట్లయితే 8:30 నుంచి 10:55 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జాములో అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కాకి చూపు ఎర్ర నెమళ్ళు, కాకి చూపు ఎర్ర నెమళ్ళు అనమాట. అంటే ఎర్ర నెమళ్ళలో కాకి చూపు అనేది కొంచెం తక్కువగా ఉండేటట్టు చూసుకోండి. సో అలాంటి కోళ్ళను మాత్రమే మనం ముసుగులకి అలాగే జోళ్ళకి ఉపయోగించుకోవాలి. కాకి చూపు ఎర్ర నెమల్ని ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ జాములో చూపులకి గెలిచినటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులకు మాత్రమే గెలుస్తాయండి. చూపులు గెలిచినటువంటి రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ నెమళ్ళు, కాకి నెమళ్ళు, నెమలి మైలాలు, ఎర్ర అబ్రాసులు, నల్లకట్టు అబ్రాసులు, శుద్ధ డేగలు అనమాట. సో ఇవి చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులండి. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, శుద్ధ నెమళ్ళు, కాకి నెమళ్ళు, నెమలి మైలాలు, ఎర్ర అబ్రాసులు, నల్లకట్ట అబ్రాసులు, అలాగే శుద్ధ డేగలు అనమాట. సో ఇవి చూపులకు మాత్రమే గెలుస్తాయండి. సో గెలిచే రంగులు ఎప్పుడూ కూడా లెఫ్ట్ సైడ్లో ఉంటాయి, ఓడిపోయే రంగులు ఎప్పుడూ కూడా రైట్ సైడ్లో ఉంటాయి. సో ఈ జామ్లో ఓటమి పాలాడేటువంటి రంగులు చూసుకున్నట్లయితే, ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కోడి కాకులు, కోడి పింగళాలు, శుద్ధ పింగళాలు, అలాగే కాకి పింగళాలు, నల్లబొట్ల సీతవాలు, నల్ల పోలాలు, కాకి పింగళ గౌళ్ళు అనమాట. సో ఇవి ఓటమి పాలాడేటటువంటి ముఖ్యమైన రంగులండి. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, కోడి కాకులు, కోడి పింగళాలు, శుద్ధ పింగళాలు, కాకి పింగళాలు, నల్లబొట్ల సీతవాలు, నల్ల పోలాలు, అలాగే కాకి పింగళ గౌళ్ళు అనమాట. సో ఇవి ఓటమి పాలాడేటటువంటి ముఖ్యమైన రంగులండి.
అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం నెమల చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుంది, ఎక్కువగా నెమలకి గెలవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అలాగే ఖచ్చితంగా మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా గెలిచే రంగుల్ని ఓటమి ఓడిపోయే రంగుల మీద వేసుకోవాలి. మీ కోళ్ళు వచ్చేసరికి గెలుపులో ఉండాలి, అవతల కోళ్ళు చూసుకున్నట్లయితే మీకు ఆపోజిట్గా ఉన్నటువంటి కోళ్ళు చూసుకున్నట్లయితే ఓటమిలో ఉండాలండి. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా రంగుల్ని ఎంచుకునేటప్పుడు 1 to 10 times ఆలోచించి ఏ రంగు కోళ్ళకి వస్తాయనేది క్లియర్గా తెలుసుకొని, మీ కోడి ఆపోజిట్ ఉన్న కోడి ఏ రంగుకి వస్తాయని తెలుసుకొని మీరు క్లియర్గా వంతులు వేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మూడో జామ్ చూసుకున్నట్లయితే ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1:20 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జాములో అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకు ఉపయోగించినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కాకి, నెమలి, కక్కెర రంగులండి. కాకి, నెమలి, కక్కెర రంగుల్ని ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ కాకి, నెమలి, కక్కెరల్లో నెమల చూపు అనేది కొంచెం తక్కువగా ఉండేటట్టు చూసుకోండి. కాకి, నెమలి, కక్కెరల్లో నెమలి చూపు అనేది కొంచెం తక్కువగా ఉండేటట్టు చూడండి. సో వీటిని ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ జాములో చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే చూపులకు మాత్రం గెలుస్తాయండి ఇవి. చూపులకు గెలిచినటువంటి రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ పింగళాలు, నెమలి పింగళాలు, నల్లబుట్ల సీతవాలు, నెమలి పోలాలు, కాకి పోలాలు, కాకి నెమలి గౌళ్ళు, శుద్ధ నెమలు అన్నమాట. సో ఇవి చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులండి. జాములో చూపులకు గెలిచినటువంటి రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ పింగళాలు, నెమలి పింగళాలు, నల్లబుట్ల సేతువాలు, నెమలి పోలాలు, కాకి పోలాలు, కాకి నెమలి గౌళ్ళు, శుద్ధ నెమలు అన్నమాట. సో ఇవి చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులండి. సో ఎప్పుడు కూడా మీ కోడి అనేది ఈ రంగుల్లో మాత్రమే ఉండాలి. గెలిచే రంగులో మాత్రమే మీ యొక్క కోళ్ళు అనేది ఉంచుకోవాలండి. మీ ఎదురుగా ఉన్నటువంటి కోడి అంటే ఆపోజిట్లో ఉన్నటువంటి కోడి వచ్చేసరికి ఓటమి రంగుల్లో ఉండాలన్నమాట. అలాగే ఈ జామ్లో ఓడిపోయేటటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే ఓడిపోయే రంగులండి ఇవి. ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కోడి రంగులు, కోడి డేగలు, నెమలి డేగలు, అలాగే కోడి నెమళ్ళు, కోడి మైలాలు, కోడి ఎర్ర నెమళ్ళు, కోడి అబ్రాసులు, అలాగే ఎర్ర అబ్రాసులు, కోడి రసంగులు అనమాట. సో ఇవి ఓటమి పాలాడేటువంటి ముఖ్యమైన రంగులండి. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, కోడి రంగులు, కోడి డేగలు, నెమలి డేగలు, కోడి నెమళ్ళు, కోడి మైలాలు, కోడి ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్రాసులు, కోడి అబ్రాసులు, కోడి రసంగులు అనమాట. సో ఇవి ఓటమి పాలాడేటువంటి ముఖ్యమైన రంగులండి జామ్లో. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం పింగళా చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుంది. సో ఎందుకంటే ఎక్కువగా పింగళాకి విజయం సాధించే అవకాశం అనేది ఈ జామ్ మొత్తం కూడా అధికంగా ఉంది. అలాగే నాలుగో జామ్ చూసుకున్నట్లయితే మధ్యాహ్నం 1:30 నుంచి సాయంత్రం 4 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జామ్లో ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకు ఉపయోగించినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడి నెమలి రంగులండి. కోడి నెమలి రంగుల్ని ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ జాములో చూపులకు గెలిచినటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులకు మాత్రమే గెలుస్తూ ఉంటాయండి. చూపులకు గెలిచినటువంటి ఎప్పుడూ కూడా లెఫ్ట్ సైడ్లో ఉంటాయన్నమాట. అలాగే రైట్ సైడ్లో ఉండేవి ఓడిపోయే రంగులండి, లెఫ్ట్ సైడ్లో ఉండే గెలిచే రంగులు అన్నమాట. చూపులకు గెలిచినటువంటి రంగులు చూసుకున్నట్లయితే కోడి రంగులు, కోడి నెమళ్ళు, కోడి మైలాలు, కోడి పింగళాలు, నెమలి పింగళాలు, శుద్ధ నెమళ్ళు, కోడి నెమలి పింగళాలు, కోడి కక్కెరలు అన్నమాట. సో ఇవి చూపులకి గెలిచేటటువంటి రంగులండి ఈ జాములో. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే కోడి రంగులు, కోడి నెమళ్ళు, కోడి మైలాలు, కోడి పింగళాలు, నెమలి పింగళాలు, శుద్ధ నెమళ్ళు, కోడి నెమలి పింగళాలు, కోడి కక్కెరలు అన్నమాట. సో ఇవి చూపులకి విజయం సాధించినటువంటి ఏ ముఖ్యమైన రంగులండి. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ రైట్ సైడ్లో చూసుకోవచ్చు, ఓటమి పాలాడేటువంటి రంగులు శుద్ధ కాకులు, కాకి పోలాలు, కాకి పింగళాలు, కాకి డేగలు, రసంగులు, నల్లబొట్ల సేతువాలు, నల్ల కక్కెరలు, నల్లకట్టు రసంగులు అన్నమాట. సో ఇవి ఓటమి పాలాడేటువంటి ముఖ్యమైన రంగులండి. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే శుద్ధ కాకులు, కాకి పోలాలు, కాకి పింగళాలు, కాకి డేగలు, రసంగులు, నల్లబుట్ల సేతువాలు, నల్ల కక్కెరలు, నల్లకట్టు రసంగులండి. సో ఇవి ఓటమి పాలాడేటువంటి ముఖ్యమైన రంగులు అన్నమాట. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం కోడి చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుంది. సో ఎక్కువగా కోడి చూపు ఉన్నటువంటి కోళ్ళు ఎక్కువగా విజయం సాధించడానికి అవకాశం ఉంటుందండి. సో మళ్ళీ చెప్తాను నేను, ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా కలర్ ఐడెంటిఫికేషన్ అనేది ప్రతి ఒక్కరు కూడా తెలిసి ఉండాలి. రంగుల ఎంపిక అనేది ప్రతి ఒక్కరు కూడా తెలిసి ఉండాలండి. రంగుల ఎంపిక తెలిస్తేనే మీకు విజయం సాధించే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే చివరిగా 5వ జామ్ చూసుకున్నట్లయితే సాయంత్రం 4 నుంచి రాత్రి 6:25 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జాములో అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకు ఉపయోగించినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే ఎర్రబొట్ల సీతవ రంగులండి. ఎర్రబొట్ల సీతవ రంగుల్ని ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ ఎర్రబొట్ల సీతవ రంగుల్లో ఎక్కడా కూడా నల్ల బొట్లు అనేవి ఉండకుండా చూసుకోండి.
అలాగే ఈ జామ్లో చూపులకి గెలిచేటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే చూపులకి గెలిచేటువంటి రంగులు అండి. సో ఇవి లెఫ్ట్ సైడ్లో ఉంటాయి, క్లియర్గా చూడండి. చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ డేగలు, శుద్ధ పింగళాలు, డేగ పోలాలు, రసంగులు, కోడి రసంగులు, ఎర్ర మైలు అనమాట. సో ఇవి చూపులకు మాత్రమే గెలుస్తాయండి. చూపులు గెలిచినటువంటి రంగులు ఇవి శుద్ధ డేగలు, శుద్ధ పింగళాలు, డేగ పోలాలు, రసంగులు, కోడి రసంగులు, ఎర్ర మైలలు అనమాట. సో ఇవి చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అండి. అలాగే ఈ జామ్లో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే ఓటమి పాలంటి రంగులు ఇక్కడ మీకు రైట్ సైడ్లో చూసుకోవచ్చు, క్లియర్గా ఓటమి అని రాసి ఉంది. ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కాకులు, కాకి నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, నల్లక డబ్రాసులు, నెమలి అబ్రాసులు, కోడి కాకులు, కోడి నెమళ్ళు అనమాట. సో ఇవి ఓడిపోయేటటువంటి ముఖ్యమైన రంగులు అండి జామ్లో. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే కాకులు, కాకి నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, నల్లక డబ్రాసులు, నెమలి అబ్రాసులు, కోడి కాకులు, కోడి నెమళ్ళు అనమాట. సో ఇవి ఓడిపోయేటటువంటి ముఖ్యమైన రంగులు అండి ఈ జామ్లో. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం డేగ చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుంది. ఎక్కువగా డేగల విజయం సాధించడానికి ఎక్కువ అవకాశం ఈ జామ్ మొత్తం కూడా ఉందండి. సో ఫ్రెండ్స్కి అలాగే ఈరోజు నక్షత్రాలు చూసుకున్నట్లయితే రెండు నక్షత్రాలు పనిచేస్తూ ఉంటాయండి. మొదటి నక్షత్రం చూసుకున్నట్లయితే ఉత్తర నక్షత్రం. ఈ నక్షత్రం ఈరోజు మధ్యాహ్నం 2:30 వరకు మాత్రమే ఉంటుందండి. ఈరోజు ఉదయం నుంచి ఈరోజు మధ్యాహ్నం 2:30 వరకు మాత్రమే ఉంటుంది. సో ఈ నక్షత్రంలో గెలిచే మరియు ఓడే రంగులు చూసుకున్నట్లయితే కాకి మీద కోడి, డేగ, పింగళ అనే రంగులు అయితే ఊడిపోతాయి. తెల్లచార డాగ మీద నల్ల సవలు ఊడిపోతుంది. కోడి మీద నెమల రంగు ఊడిపోతుందండి. తెల్లపూల డేగ మీద డేగ, నల్ల డేగ అనే రంగులు అయితే నక్షత్ర కాలంలో ఊడిపోవడం జరుగుతుందండి. ఉత్తర నక్షత్రం అనేది ఈరోజు మధ్యాహ్నం 2:30 వరకు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత హస్త నక్షత్రం అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక అలాగే హస్త నక్షత్రం చూసుకున్నట్లయితే ఈరోజు మధ్యాహ్నం 2:30 నుంచి ఈరోజు మొత్తం కూడా ఉంటుంది. సో దయచేసి ఈ నక్షత్రాన్ని కూడా క్లియర్గా చూడండి. హస్త నక్షత్రంలో గెలిచే మరియు ఓడే రంగులు చూసుకున్నట్లయితే పింగళ మీద నెమల రంగు ఊడిపోతుంది, నెమల మీద ఎర్రపూట కోడి రంగు ఊడిపోతుంది, డేగ మీద పింగళ నల్లమైలాంటి రంగులు అయితే ఊడిపోతాయి, పసింగళ కోడి మీద నెమలి అనే రంగు అయితే నక్షత్ర కాలంలో ఊడిపోవడం జరుగుతుందండి. హస్త నక్షత్రం అనేది ఈరోజు మధ్యాహ్నం 2:30 నుంచి స్టార్ట్ అవుతుందండి, ఈరోజు మొత్తం కూడా ఉంటుంది. సో దయచేసి మీరు నక్షత్రాలనే జాములని రెండింటిని కూడా మీరు క్లియర్గా చూసి వంతలు వేసుకోండి ఫ్రెండ్స్. అలాగే నేను ప్రతిసారి చెప్తుంటాను, ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ విషయం కాబట్టి ప్రతిసారి చెప్పాల్సి వస్తుంది. కంపల్సరీగా ప్రతి ఒక్కళ్ళకు కూడా కలర్ ఐడెంటిఫికేషన్ అనేది ప్రతి ఒక్కళ్ళకు కూడా తెలిసి ఉండాలండి. రంగుల ఎంపిక మీకు చేత కాకపోతే ఖచ్చితంగా మీరు లాస్ అయిపోతారు. మీ యొక్క కోడి రంగు, మీకు ఆపోజిట్ ఉన్నటువంటి కోడి రంగు అనేది మీకు క్లియర్గా తెలియకపోతే కంపల్సరీగా మీకు లాస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో దయచేసి కంపల్సరీగా ప్రతి ఒక్కళ్ళు కూడా రంగుల ఎంపిక గురించి క్లియర్గా తెలుసుకోండి. 1-10 ఆలోచించి ఆ రంగు కోడి ఏ రంగుకు వస్తుందనేది మీరు క్లియర్గా తెలుసుకొని అప్పుడు మాత్రమే వంతులు అనేది వేసుకోండి. ఒకవేళ మీకు తెలియకపోతే మన ఛానల్లో ప్రతిరోజు కూడా వస్తూ ఉంటాయండి రంగుల ఎంపిక సంబంధించినటువంటి వీడియోలు మన యొక్క రెండో ఛానల్లో. మన యొక్క రెండో ఛానల్ యొక్క లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. సో దయచేసి ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ కూడా యాక్టివేషన్ ఉంచుకోండి.